గుమగుమలాడిపోతుంది. కర్రీ అయితే సూపర్ ఉంది, అసలు ఎంత బాగుందో వాసన అలా మూత తీయంగానే గుప్పమని కొట్టింది. సో చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో ఏంటో. సరే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉంది. వాసన అదిరిపోతుంది, టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మంచి పోషక విలువలు ఉన్న వంటకాలని శుభ్రంగా రుచికరంగా చేసుకొని తినాలి, అలాగే మంచి డైట్ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక సూపర్ కుర్మాతో మీ ముందుకు వచ్చా అనమాట. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మీకు నా నచ్చిన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసేసేయండి. సో నోటిఫికేషన్ రావాలి అంటే నేను వీడియో అప్లోడ్ చేయగలని తప్పకుండా గంట సింబల్ని అయితే క్లిక్ చేసేసేయాలి. సో ఇదైతే నేను కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఆపంకి ఇచ్చారనమాట. ఇది సైడ్ వెజ్ కర్రీ అనేది. సో దీన్ని కర్రీ అనడం కన్నా కూడా మనం కుర్మా అంటే చాలా సబబుగా ఉంటుందన్నమాట. సో అదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నా ఓన్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నా అనమాట. సో ఆ రోజు అక్కడ టేస్ట్ చూసిన దాన్ని బట్టి ఇవి ఇవి వేసుంటారేమో అని చెప్పి ఒక ఊహతో తయారు చేశాను. బట్ మా వారికి అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది. ఆయన మ్యాక్సిమం ఒకటి రెండు సార్లు కాంప్లిమెంట్ ఇస్తారు, నైట్ డిన్నర్ చేసేటప్పుడు కూడా చెప్తూనే ఉన్నారనమాట. సో ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ బగారా రైస్ అయినా, దోశ అయినా, ఆపమైనా, చపాతి అయినా, పూరి అయినా, రోటీ అయినా, పుల్కాలైనా అనమాట. సో మరి లేట్ చేయకుండా చాలా ఊరించేస్తున్నాను కదా, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఓకే, సో నేనైతే కాలీఫ్లవర్ ఉంటుంది కదా, సో అది ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను. అది బాగా కట్ చేసేసుకొని వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక 3 నిమిషాలు అలా పక్కన పెట్టి తర్వాత వడగట్టేసి కడిగి పెట్టేసుకోండి. ఇక్కడ గ్రీన్ పీస్ కొంచెం నానబెట్టాను, క్యారెట్ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటాలు, 1½ ఉల్లిపాయ, కొన్ని కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక 5 నుండి 6 కాజు వేడి నీళ్ళు నానపెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు 1-2, ఇలాచి 1-2, జీడిపప్పులు నానపెట్టినవన్నమాట, అల్లం వెల్లుల్లి, తర్వాత కొబ్బరి ముక్కలు. సో మీకు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కొబ్బరి యూజ్ చేశాను అనమాట. సో మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే 1½ వేసుకోండి, కొంచెం పెద్ద సైజ్ అయితే 1 సరిపోయింది. సో దీన్ని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి మనము ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తే ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో 1-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. దీన్ని ఇంకా కోకోనట్ ఆయిల్తో చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను ఇంకా ఆ రోజు ఏదో ఆదమరుపులో నార్మల్ ఆయిల్ వేసేసుకున్నాను అనమాట, సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఆవాలు, కొంచెం జీలకర్ర, లైట్గా సోంపు, లైట్గా అంటే లైట్గా అనమాట. సో అది కూడా వేసేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కడిగిన కరివేపాకు వేసిన తర్వాత పక్కకు జరుపుకోండి, ఎందుకంటే అవి చిటపట్లాడి మన మీద పడతాయి కాబట్టి. సో అలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అక్కడ గరిటె తీసి వేసుంటే బాగుండేదేమో కదా ఫ్రెండ్స్. నేను ఏదో అలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు, కంగారు. సో అలా మనం ఒకసారి కలిపేసుకోవాలి. సో కొంచెం దగ్గర ఉండాలన్నమాట, ఎందుకంటే మనం కాజు వేసుకున్నాం, కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇంకా మనకు సూపర్ ఇంగ్రీడియంట్స్ అంటే మన భారతీయ వంటకాల్లో హల్దీ పౌడర్, పసుపు వేసేసుకుంటాం, తర్వాత ఉప్పు తగినంత కర్రీకి సరిపడినంత ఇక్కడే వేసేసుకున్నా కూడా పర్లేదు. సో నేను మొత్తానికి ఒకసారిగా వేసేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం దగ్గరే ఉండి 1 నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి మనం ఏం చేస్తూ ఉండాలంటే అలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మాడకుండా ఉండడం కోసం. ఓకే, సో ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాం. అలా ఆవిరి వస్తుంది చూసారా, చక్కగా అలా కలుపుకుంటూ ఉండాలి. సో ఆయిల్ ఎక్కువేం పట్టదండి, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే లిమిట్గానే వేసాను అనమాట, ఎందుకంటే మనకు కొబ్బరి కూడా వేసాం కదా, కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది, సో అందుకోసమని. సో ఇప్పుడు మనకు మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత నానబెట్టుకున్న గ్రీన్ పీస్, డబుల్ బీన్స్ కూడా ఉంటే అవి కూడా వేసుకున్నాను, తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు కూడా వేసేసుకొని 5 మినిట్స్ అలా
మగ్గించుకోవాలి. సో మనము ఈ కర్రీని కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు, ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం. అదొక్కటే, కాజు వేయకపోతే మనకు అంత ప్రాబ్లం ఉండదు. సో కాజు కూడా వేసుకున్నాం కాబట్టి. సో చూసారా, అక్కడక్కడ లేత పిస్తా కలర్ మసాలాలో అక్కడక్కడ గ్రీన్గా, వైట్గా, రెడ్గా అలా కనపడుతూ ఉంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటున్నాం. సో మగ్గించుకున్న తర్వాత మనకు కాలీఫ్లవర్ ఏంటంటే ఒక 2 విజిల్స్కి అలా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇది బాగా వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు మనకు కనిపించకుండా ఉంటాయి. సో మైక్రోస్కోప్లో వేసి చూస్తే బాగా కనపడతాయి అన్నమాట వాటికి. సో అందుకోసం అని చెప్పి మనం కట్ చేసుకున్న వెంటనే వేడి నీళ్ళలో వేసేసి తర్వాత వాటిని ఫిల్టర్ చేసేసుకొని ఒక 2-3 సార్లు రన్నింగ్ వాటర్ కింద కడిగేసుకుంటే ఏం ప్రాబ్లం లేకుండా, మనకు కూడా ఒక డౌట్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో ఇంకా మనం ఎలాగూ ప్రెషర్ పెడతాం కాబట్టి, సో ఈ స్టేజ్లో అయితే మనము కారం అది ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా మేము కేరళలో టేస్ట్ చేసినప్పుడు అస్సలు కారం లేదన్నమాట, చాలా అంటే చాలా మైల్డ్గా కమ్మగా ఉంది, కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట, అంటే టేస్ట్ తెలుస్తూ ఉందన్నమాట. సో నేనైతే ఇక్కడ కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాను, లాస్ట్లో కొంచెం కొత్తిమీర. సో మీరు కారం అవాయిడ్ చేసేస్తే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి చిలికలు అయితే వేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మిక్సీ జార్ తొలిపి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాం, ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒక్కసారిగా 1 లీటర్ నీళ్లు పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ అనేది చెక్ చేసుకోండి, కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి ఏంటి అని. కొంతమందికి సేర్వ కొంచెం పల్సగా ఉంటే ఇష్టము, కొంతమందికి కొంచెం థిక్గా అట్లా అనమాట. సో మాకైతే మరీ అంత గట్టిగా ఇష్టం ఉండదు. సో ఇక్కడ చూసారా, కూరగాయ ముక్కలన్నీ మునిగాయి, బట్ కొంచెం థిక్గా ఉంది. ఇది ఇంకొంచెం ఉడికేసరికి ఇంకా థిక్ అయిపోతుందని చెప్పి నేను లాస్ట్లో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ ఒక్కసారి చెక్ చేసేసుకుంటే సరిపోయిద్ది. సో ఈ స్టేజ్లోనే మీరు ఇంకా మసాలా, గరం మసాలా అంటారు కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా గరం మసాలా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో నాకు ఇదే సరిపోతుంది, ఎందుకంటే నేను పక్కన కొంచెం ఫ్లేవర్ రైస్ అనేది చేసుకుంటున్నాను దీనికి కాంబినేషన్గా. సో దానిఘాటు దీనిఘాటు సరిపోతుందని చెప్పి ఇంకా నేనైతే ఎక్కువ గరం మసాలా యాడ్ చేయలేదు. మీరు జస్ట్ పూరి, చపాతి అలాంటి వాటిలో కావాలి అంటే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి, ఓకేనా. సో నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఇంకా నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. సో జస్ట్ హై ఫ్లేమ్లో 1-3 విజిల్స్ వచ్చేస్తే చాలు, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకండి, ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ ముద్దలా శుద్ధలా అయిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా హై ఫ్లేమ్లో కనుక పెట్టేసుకుంటే మనకు చక్కగా అన్నీ ఒకే రకంగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో 3 విజిల్స్ తర్వాత అయితే మనం స్టవ్ కట్టేసి, అంటే తాడుతో కాదండోయ్, స్టవ్ ఆఫ్ చేసేస్తే పర్ఫెక్ట్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో నాకు ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసింది, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కర్రీ కాదు కుక్కర్ మూత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుందో చూడండి, హాయిగా అసలు మూత ఓపెన్ చేయగలనే గుమగుమలు ఆడిపోయింది అన్నమాట. సో చూసారు కదా, ఈ వేడి వేడి కర్రీని ఆపాల్లోకి కూడా తీసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో మేమైతే ఇంకా రోజు బగారా రైస్ చేసుకున్నాం అన్నమాట. సో సాటర్డే కదా, కొంచెం మా వారు కూడా ఉండేసరికి ఇంకా నేనైతే ఇలా సర్వ్ చేసి ఆయనకైతే ఇచ్చేసాను, పక్కనైతే రైతా అన్నమాట. సో ఇలాంటి మరెన్నో మంచి మంచి టేస్టీ, హెల్తీ అండ్ వెరీ ఈజీ రెసిపీతో అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందామండి. రేపు అయితే ఒక వ్లాగ్ రాబోతుంది, సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. మా ఇంటి గుమగుమలు మీ ఇంటి వరకు చేరాలంటే డీజే అభిరుచులు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి మండే అయితే వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.